ఏమండి స్మార్ట్ మీటర్లు ఇందులో స్మార్ట్ మీటర్లు ఈ మీటర్లు అని కాదు అక్కడని ఎంత ఎంచుకుంటున్నామో ఇది ఒక రిఫార్మ్ ఇది ఎంత ఎంచుకుంటున్నామో ప్రభుత్వాన్ని మీరు ఒకటే మమ్మల్ని ప్రశ్నించండి నిలదీయండి ఈ పథకం గాలికెత్తుతున్నారా ఈ పథకం ఎత్తేస్తున్నారా అని చెప్పి నిలదీయండి ఈ పథకం రైతు ఒక్క పైసా చెల్లించాల్సిన పని లేదు ఇప్పటికే 18 లక్షల మంది విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చేయి మరొక లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నాయి వాటిని కూడా ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేయమని సీఎం గారు చెప్పారు మొత్తం ఈ 19 ఆ రెగ్యులరైజ్ చేయబోయేటువంటి ఆ లక్ష కనెక్షన్లతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా కొత్త అప్లికేషన్స్ పెట్టుకున్నాయన్ని కూడా కొత్త మంజూరు చేయడం జరుగుతుంది ఒక్క పైసా రైతు కట్టాల్సిన పని లేదు డిస్కనెక్షన్ అవ్వదు ఏ రైతు విద్యుత్ కనెక్షన్ కూడా ఒక్కరోజు కూడా డిస్కనెక్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు స్మార్ట్ మీటరా చేతో తిప్పే మీటరా అని కాదండి ఎంత ఖర్చు పెడుతున్నావు రైతుకు తెలియటాకి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఆ ఖర్చు పెట్టిన దాని మీటర్లు కూడా రైతు వేసుకోవాల్సిన పని లేదు ఆ పొలంలో బిగించేటువంటి మోటార్కి బిగించేటువంటి విద్యుత్ మీటర్ కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే వారి సొంత ఖర్చులతో భరిస్తుంది ఏదండి స్మార్ట్ మీటర్లు దాదాపుగా 19 లక్షల మీటర్లకు ఎంత అవుద్దో వారు డిస్కం భరిస్తుందండి డిస్కం భరించాలి కరెంట్ మీటర్ ఎంత తిరిగితే ప్రతి బిల్లు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల టెన్షన్గా రైతు ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి రైతు అకౌంట్లోంచి కరెంట్ డిపార్ట్మెంట్కి చెల్లింపులు జరుగుతాయి ప్రతిపక్షాలు ఉన్న దానికోసం వాళ్ళ ఉద్యోగం అదే కదా మీ ఉద్యోగం మీరు నన్ను ప్రశ్నించండి మీకు సమాధానం చెప్పలేకపోతే తప్పు నాది ఈ ప్రభుత్వాన్ని తప్పు ఇందులో చెప్తున్నాను రైతుకి జరిగే నష్టం ఏంటి రైతుకే ఒక్క పైసా రైతు కట్టాల్సిన పని లేదు ఒక్క క్షణం కూడా ఫీజు పీకే పరిస్థితి లేదు ప్రభుత్వంది గ్యారంటీ ఫీజు పే బిల్లు మాది గ్యారంటీ అని ఇస్తున్నాము ప్రభుత్వం కరెంట్ డిపార్ట్మెంటు ఇద్దరు ఒప్పందం అవుతున్నాం ప్రభుత్వానికి పూర్తి బాధ్యత పవర్ ఎంతైతే ప్రతి నెల ఇవాళ మేము ఏదైతే పెన్షన్లు ప్రతి నెల 31వ తారీఖు పెన్షన్లు ఇవ్వటానికి తెల్లారుజామున 5 ఇంటికి ఎట్లా వెళ్ళేప్పుడు 31వ తారీఖు డబ్బులు పొద్దున్నే ఎలా అయితే డబ్బులు జమ చేస్తున్నామో 1500 కోట్ల రూపాయలని ప్రతి నెల 31వ తారీఖున ఆర్బీఐ ద్వారా సచివాలయ అకౌంట్లో జమ చేస్తున్నాము 1వ తారీఖు తెల్లారుజామున ఎవరైతేనే డబ్బులు ఇస్తున్నారో దీనికి కూడా ఒక తారీఖు పెట్టుకుని ప్రతి నెల టంచనగా కరెంటు మీటర్ ఎంత తిరిగితే ఎన్ని యూనిట్లు తిరిగితే అన్ని యూనిట్లు ఆ రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఆ అకౌంటు బ్యాంక్ రైతుకు అప్పు ఉంది కదా రైతు అప్పు తీసుకున్నాడు కదా ఇది జమ చేసుకుందామని ఏ బ్యాంకులు వేలు పెట్టే అవకాశం లేకుండా కరెంటు డిపార్ట్మెంట్కి మాత్రమే రైతు సొంత అవసరాలకు కూడా డబ్బులు తీసుకుంటా లేదు కరెంటు డిపార్ట్మెంట్కి మాత్రమే ఈ డబ్బులు చెల్లించడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఇంకేమైనా బిల్ ప్రభుత్వం బాధ్యత పడుతుంది ఫీజు పీకేజ్ లేదు ఇన్ని యూనిట్లే వాడాలనే పరిమితి లేదు అన్లిమిటెడ్గా నువ్వు వాడుకుంటావు అంటే నీ అవసరాలు ఎంత రైతుకి ఎన్ని అవసరాలు ఉంటే అన్ని అవసరాలే వాడుకుంటారు రైతుకి అంటే ఇన్ని నేను ఇంత కాలుస్తున్నానంటే నేను కూడా తప్పుడుగా కాలుస్తున్నాను లేకపోతే నేను డబ్బులు కడతాను కాబట్టి ఏమైనా నాకు కరెంట్ ఎందుకు ఆగింది నువ్వు వెంటనే వచ్చి ఫీజు ఎందుకు వేయలేదు లేకపోతే ఇట్లాంటి దమ్ముగా నిలదీయటాక అతనికి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఇది ఒక రిఫార్మ్ తప్పితే ఇందులో తప్పేముందనేది ఒకసారి నన్ను నిలదీయమంటున్నాను నేను మీకు సమాధానం అంటే ఈ ప్రభుత్వం తరఫున నేను సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా మేము దోషిగా నిలబడతాం ₹7000 కోట్లు అవుద్దా తెలీదు అవుద్దా తెలీదు నాకు తెలుసు అంత అవుద్దా మీటర్లు పెడతా చెప్పండి అలాగే ఎలక్ట్రికల్ రిఫార్మ్స్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ మేము దాంట్లో కరెంటుని అదనంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వటానికి 9 గంటలు ఇవ్వటానికి బోల 1700 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అట్లాగే ఇప్పుడు ఇది ఒక రిఫార్ము నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి బా అంటే రైతుకు కూడా మేము ఇంత కడుతున్నామని చెప్పి తెలియాలి ఇంత వాడుతున్నామనేది రైతుకి తెలియాలి ఇందులో వారికి నష్టమేముండే పరిస్థితి లేదు ఒక్కరోజు ఒక్క క్షణం కూడా
బిల్లు కట్టలేదని విద్యుత్ ఆగే పరిస్థితి లేదు. ఒక్క క్షణం కూడా వారు నువ్వు డబ్బు కట్టలేదు ఏంటి అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ప్రభుత్వం సరాసరి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. పెన్షన్ ఏదైతే ముసలి వాళ్ళకి, వయోవృద్ధులకి, వితంతులకి ఎట్లయితే పెన్షన్ టంచన్గా ఫస్ట్ తారీఖు 31వ తారీఖు డబ్బులు వేస్తున్నామో 1వ తారీఖు ఇంటికి పంపిస్తున్నాము. అట్లాగే ఒక తారీఖు పెట్టుకుని ఖచ్చితంగా ఎన్ని యూనిట్లు రైతు తిరిగితే అన్ని యూనిట్లు ఆ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. కాబట్టి దీంట్లో ఎక్కడ రైతు కంగారు పడాల్సిన పని లేదు. రైతు తరపున ఎవరినైతే రైతు సంక్షేమం కట్ల మీరాంటి పెద్దలు ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, రైతు బాగుండాలని కోరుకుంటూ ఉంటారో, మీరు కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్తున్నాను. కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉంటే, కరెంటు కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే వారి పేరు మీద అకౌంట్ ఉంటుంది. నేను భూ యజమాని అండి. మీరు నేను మీ కౌలుకి ఇచ్చాను, మీ కౌలుకి ఇచ్చాను. మీరు కౌలు చేసుకుంటున్నారు, మోటార్ మీరు ఆడించుకుంటున్నారు, కరెంటు మీటర్ తిరుగుతూ ఉంటుంది, బిల్లు కరెంటు డిస్కనెక్షన్ ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. రేపు కరెంట్ అసలు మామూలుగా చెప్తున్నాం, ఫ్రీ లేదు. ఫ్రీకి పక్కన పెట్టేయండి. కరెంటు డిపార్ట్మెంట్ ఒకవేళ నేను బిల్లు కట్టలేదు, నోటీస్ ఎవరికి ఇస్తారు? అంతేకాని కౌలు రైతుకి ఇవ్వరు కదా. అందుకే చెప్తున్నా, కౌలుకి ఇచ్చినా కూడా ఈ వెసులుబాటు కొనసాగుతుంది అని ముందే చెప్పాను మీకు. చెల్లించడం ఉండదంటున్నానండి. ఎస్క్రో అకౌంట్లో డబ్బులు పడితే మీరు టైంకి చెల్లించకపోతే వాళ్ళే డ్రా చేసుకుంటారు కరెంటు వాళ్ళే. అందుకే చెప్పేది కరెంటు డిపార్ట్మెంట్ తప్పితే దాంట్లో ఏలు పెడతాకి ఏ బ్యాంకర్కి లేదు, ఏ అప్పు కట్టుకుంటాకే లేదు, రైతుకు సొంతంగా కూడా లేదని మీతో చెప్పాను. ఆ డబ్బు ముట్టుకునే అధికారం రైతుకి లేదు, బ్యాంకర్కి లేదు, ఓన్లీ పవర్ కంపెనీకే ఉంది. అకౌంట్లో పడుతుంది, అది పవర్ కంపెనీ మాత్రమే తీసుకుంటుంది. ఓ డేట్ పెడతారు అనుకుంటారు, ఆ డేట్ మీకు లేదనుకోండి, ఆటోమేటిక్గా ఆన్లైన్లో వాళ్ళే వసూలు చేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర నెలవారీ మనం మోటార్ సైకిల్ కొనుక్కున్నాం, మన అకౌంట్లోంచి ఎట్లా ఈఎంఐ కట్ అయిపోతుందో అంతే కట్ అవుతాయిపోతుంది.